డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా కుల మతం లేని సమాజాన్ని నిర్మించాలని ఇచ్చిన పిలుపును ఈనాడు తెలంగాణ రాష్ట్రం అగ్రకులాల వారు దౌర్జన్యంగా అణచివేస్తూ హత్యలు చేస్తున్నారని, ఇందుకు అమృత్ ప్రణయల విషాద ప్రేమ గాదేనని దళిత ఐక్య రాష్ట్ర నాయకుడు గోర్ల శోభన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గురువారం అమృత ప్రణయల దీన ప్రేమ గాథను స్మరించుకుంటూ వారికి జరిగిన అన్యాయంపై దళిత వర్గాలు కలిసి పోరాటం చేయాలంటూ నివాళులు అర్పించారు. అనంతరం దళిత ఐక్య వేదిక రాష్ట్ర నాయకుడు శోభన్ బాబు మాట్లాడారు. రెబ్బెన మండలంలో మా దళిత సంఘాల నుంచి మేము ప్రణయ్ కుమార్ గారికి నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు మనము భారతదేశంలో ఒక మనుషులుగా బతుకుతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా కుల మత లేని సమాజాన్ని నిర్మించాలని ఆయన ఏదైతే కోరుకున్నాడో ఈరోజు అగ్రవర్ణాలు దాన్ని ఇంకా అణచివేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని మేమంతా కూడా ఖండిస్తున్నాము. దళిత సంఘాల నుంచి ఇంత బాధకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ఒక మనిషి ఆయన మేజర్ అయినప్పుడు, ఒక పెళ్లి విషయానికి సంబంధించుకొని మేజర్ అయినప్పుడు ఖచ్చితంగా నా సొంత నిర్ణయాలు ఉంటాయి. దానికి ఈరోజు మీడియా కూడా దాన్ని ఖండిస్తలేదు. ఎందుకంటే ఇది పరువు హత్య అని చెప్తున్నది, కానీ ఇది కులం యొక్క హత్య అని మాత్రము ఏ మీడియా కూడా చెప్పట్లేదు. ఇంత దురదృష్టకరం ఏంటంటే ఈ దేశంలో మేము దళితులుగా పుట్టడమే మా దురదృష్టమా? మేము ఒక ఉన్నత వర్గాన్ని పెళ్లి చేసుకోవడమే మా దురదృష్టమా? మేము ఒక మనుషుల్నే చూస్తున్నాము, మేము ఇక్కడ కులం అనే దానిని చూడట్లేదు. కాబట్టి ఇంక రోజున ఈ హత్య చేసినటువంటి ఎవరైతే వాళ్ళ మారుతిరావు గారు ఉన్నారో ఖచ్చితంగా అతనికి ఉరిశిక్ష పడాలని మేమందరం కూడా చాలా కఠినంగా కోరుకుంటున్నాము. మేము పడుతుందని ఆశిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు మేమందరం కూడా, మా దళిత సంఘాలు, దేశంలో ఉన్న దళిత సంఘాలు అందరం కూడా మేము అండగా ఉంటాము. ఖచ్చితంగా మరొకసారి ఇట్లాంటివి రిపీట్ అయితే, ఇప్పటి వరకు ఆ మంత్రిలో జరిగింది దాన్ని కూడా మేము చాలా స్పందించాము, దాన్ని కఠినంగా కూడా మేము చేయించాము, అట్రాసిటీ మీద చాలా పోరాడాము. మేము దేశంలో మేము మహాశక్తిగా ఎదుగుతామని మేమందరం కోరుకుంటున్నాము. మరొకసారి మారుతిరావుకి ఖచ్చితంగా శిక్ష పడాలని మేము అందరం కోరుకుంటున్నాము. ప్రణయ్ కుమార్, ప్రణయ్ కుమార్, మారుతిరావును. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రెబ్బెన మండల అధ్యక్షులు గోర్ల రాజేష్, లింగంపల్లి ప్రభాకర్, సుధాకర్లతో పాటు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.